చదువుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అది మీకు ఎట్లా చేసానో చూపిస్తా ఆ ప్రాసెస్ వచ్చేసి ఇంకోటి నాకు కామెంట్ లో అందరూ పెడుతున్నారు ఏమంటారంటే మీరు ముస్లిం మంచి చేసే బిర్యానీ అది ఇది అన్నారు కానీ నేను ఫస్ట్ అయితే హిందూ అమ్మాయిని తర్వాత మారేజనక కన్వర్ట్ ముస్లిం అంతే ఈరోజైతే బిర్యానీ చేసేది చూపిస్తా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెట్టినారు అమ్మ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా నా ఛానల్లో వచ్చి కూడా ఇంకా మంచి మంచి కామెంట్స్ పెట్టిరు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి కూడా చూసేయండి ఇంకా మంచి కామెంట్స్ పెట్టండి నేను చేసే బిర్యానీ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ ఇవాల ఇవాళ ఏంటంటే స్పెషల్ ఏంటంటే బోనాల పండగ అండ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం ఎందుకంటే రోడ్ల మీద ఉండే కొంతమంది పేదవాళ్ళు ఊరు వాళ్ళు వాళ్ళకి బిర్యానీ చికెన్ బిర్యానీ ఇవన్నీ తినలేరు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఇప్పుడు చికెన్ ఎట్లా రెడీ చేయాలో స్టార్ట్ చేసేసుకుందాం చూడండి నేను చూపిస్తాం ఇది వచ్చేసి చికెన్ 1.5 kg ఫస్ట్ మనం ఏం చేద్దాం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఒక 3 స్పూన్స్ అంత వేసుకుందాం తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఉండాలి బిర్యానీలో చాలా ఉంటేనే అది పక్కా స్పైసీగా మంచి టేస్ట్ వస్తుంది అందుకే నేను చాలా ఫ్రై చేసి పెట్టుకున్నా ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఓకేనా తర్వాత కొత్తిమీర 2 కట్టలు తర్వాత పుదీనా 2 కట్టలు తర్వాత ఇలాచీ లవంగం కొన్ని లవంగాలు ఇవి మళ్ళీ రైస్ లో పెడతాం కదా అప్పుడు వేయాల్సిన స్పైసెస్ అన్నట్టు కొంచెం సాజీరా ఇది పువ్వు ఉంటుంది కదా అది బిర్యానీలో వేసే పువ్వు అంటారు అది బిర్యానీ ఆకు కొంచెం తర్వాత దాల్చిన చెక్క కొంచెం స్పూన్ అంత కారం కారం స్పైసీగా ఉంటే 4 స్పూన్స్ వేయండి మామూలుగా ఉంటే 5 or 6 స్పూన్స్ వేసుకోండి త్రీ స్పూన్స్ ఉప్పు వేసాం మళ్ళీ రైస్ లో బాయిల్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కదా సరిపోతుంది నెక్స్ట్ 1 స్పూన్ అంత పసుపు టేస్టింగ్ సాల్ట్ ఒక చిటికెడు అంత టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీ ఇది కొంచెం అంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది షాహీన్ బిర్యానీ మసాలా అని చాలా బాగుంటుంది అన్నట్టు ఇది బిర్యానీలో వేస్తే మంచిగా స్పైసీగా ఉంటుంది అన్నట్టు మనం రెస్టారెంట్స్లో ఆ ముక్కలు తింటే అన్నీ ఎట్లా ఉంటాయి సప్పగా అసలు ఆ ముక్కలు తినబుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అస్సలు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ నాకు అస్సలు నచ్చదు నేను ఎప్పుడు తినాలంటే కూడా ఇంట్లో చేసుకునే తింటా అందుకే ఇట్లా మనం ఇది షాహీన్ బిర్యానీ మసాలా మార్కెట్లో దొరుకుతుంది
ఇది ఈ బిర్యానీ మనం వేసేసుకుంటే మంచిగా స్పైసీగా ఉంటుంది, ముక్కలు కూడా కారంగా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? వన్ ఒక 2 స్పూన్స్ వేసేసిన నేను, దీనికి సరిపోతుంది. తర్వాత మనము ఆయిల్, ఇది ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇందులోనే ఫ్రై చేసిన, ఇది ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది, కాగిన నూనె ఎప్పుడే కానీ ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 3 స్పూన్స్ అంత వేసిన. తర్వాత పచ్చిమిర్చి ఇట్లా ఉంటాయి కదా, ఒక 6 తీసుకున్నా నేను. ఈ పచ్చిమిర్చి చింతి వేయడాలి కాలి అంతే. తర్వాత లెమన్ ఒక 3 లెమన్స్ తీసుకున్నా. వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అంటే 1.5 కేజీయే రైస్ వేయాలి, 2 కేజీస్ 2.5 కేజీస్ అస్సలు వేయద్దు, అస్సలు బాగుండదు, బాగా కుదరదు. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఒక లక్ష్మీ మేకలా అనుకుంటా, నేను చాలా ప్రిటీగా ఉన్నా, చాలా బాగున్నా అన్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంకో అతను, ఆయన పేరు నాకు తెలియదు కానీ, నేను ఇచ్చిన గిఫ్ట్కి వాళ్ళు ఒక గోల్డ్ రింగ్, ఒక పట్టు చీర పెట్టాలి అని అన్నారు. నాకు వాళ్ళు ఏం పెట్టని అవసరం లేదు, మీరు ఇచ్చే కామెంట్స్, మీరు చేసే కామెంట్లు, మంచి మంచి కామెంట్స్ నాకు అవి పెట్టినట్టే అనిపిస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, అది ఆ వీడియోస్ చదువుతుంటే నాకు మస్తు అంటే సంతోషంగా ఉంది, చాలా హ్యాపీనెస్ ఉంది. ఇట్లా మనం అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ అస్సలు ఎప్పుడు కానీ పెరుగు వేయొద్దు, ఇట్లా ముక్కలకి మంచిగా మసాజ్ చేయాలి. ఓకేనా? ఇట్లా మనము ఒక 5 మినిట్స్ ఇట్లా కలుపుకుంటే ముక్కలు మంచిగా మసాజ్ లాగా అయిపోతాయి, అంటే ఉప్పు కారం పసుపు అన్నీ మంచిగా పడుతుంటాయి అన్నట్టు. ఓకేనా? ఒక అన్న అడిగిండు నాకు బిర్యానీ నాకు కూడా అని, అన్నయ్య నీకోసం ఈ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్. ఇప్పుడు మన మసాజ్ చేయడం అయిపోయింది, ఇప్పుడు పెరుగేసేసుకుందాం. పెరుగు ఎంత అంటే 1/2 లీటర్ పెరుగు వేస్తాం. ఇది 1 లీటర్ పెరుగు అండి, అంటే 1/2 లీటర్ పాల ప్యాకెట్తోనే మేము తోడేసేసినాం, 1 లీటర్ ఉంది పెరుగు. ఇది మొత్తం ఇల్లు వేసేసేయాలి. మనకు పెరుగు బిర్యానీ పక్క మంచి టేస్ట్ రావాలంటే మనం వేసే పెరుగు, మనం వేసే స్పైసెస్, అంటే గరం మసాలా, మళ్ళీ పెరుగు, అది చాలా ఇంపార్టెంట్. లేదంటే అస్సలు బిర్యానీ అస్సలు కుదరదు. ఓకేనా? 1.5 కేజీకి అంటే చికెన్ 1.5 కేజీ, రైస్ 1.5 కేజీ అంటే 3 కేజీస్ కదా, ఇది మొత్తం పడుతుంది.
మంచిది ఓకేనా చూడండి ఇట్లా మంచిగా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా ఇట్లా మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే మీకు టైం ఉంటే గనక 1 గంట గాని 2 గంటలు గాని నానితే చాలా మంచి వస్తుంది బిర్యానీ అసలు అంత టైం లేదంటే కనీసం ఒక 15 నిమిషాలన్నా నానాలి ఓకేనా నానబెట్టాలి ఇప్పుడు నేనైతే ఒక నాకు ఇప్పుడు కొంచెం టైం లేదు నేను కూడా ఒక 15 నిమిషస్ నానబెడతా నానబెట్టిన తర్వాత ప్రాసెస్ ఏందో నేను మీకు చూపిస్తా ఓకేనా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ఉడకబెట్టుకోవాలి కదా రైస్ ఉడకబెట్టుకుందాం ఈ దీంట్లో రైస్ ఉడకబెట్టుకుంటా అన్నట్టు మనము బియ్యం ఒక 1 అవర్ నానబెట్టాలి కంపల్సరీగా 1 అవర్ కాకున్నా గాని ఒక 1/2 అవర్ నానబెడితే మనకి రైస్ అనేది పొడి పొడిగా పొడు పొడుగా మంచిగా వస్తుంటాయి అన్నట్టు నెక్స్ట్ మనం వాటర్ రైస్ చేసుకోవాలి బియ్యం ఉడకడానికి నెక్స్ట్ 1/2 స్పూన్ అంత సాజీరా నెక్స్ట్ ఇలాచి తర్వాత లవంగ తర్వాత స్టార్ పువ్వు లాంటిది ఉంటది కదా బిర్యానీ పువ్వు అంటారు మేము అది బిర్యానీ పువ్వు నెక్స్ట్ దాల్చిన చెక్క తర్వాత జాజి పువ్వు బిర్యానీ పువ్వు నెక్స్ట్ బిర్యానీ ఆకు అది కూడా వేయాలి నెక్స్ట్ కొంచెం అంత టేస్టింగ్ salt 1 పించ్ అంత పచ్చిమిర్చి పొడు పొడువుగా కట్ చేసి వేసుకోవాలి అందులో మధ్యలోకి మధ్యలోకి అట్లా గాట్లు పెట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి నెక్స్ట్ ఒకటి గరిటె అంత ఆయిల్ నెక్స్ట్ salt మనం దాంట్లో 3 స్పూన్స్ అంత salt వేసినాం కదా ఇప్పుడు దీంట్లో కూడా ఒక 2 స్పూన్స్ వేసేసాం చేసినా ఇది మంచిగా బాయిల్ కావాలి ఓకేనా ఇప్పుడు పుదీనా వేసుకోవాలి అందులో నెక్స్ట్ కొత్తిమీర అవి మొత్తం వేసేసాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి స్పైసెస్ అన్నీ ఇప్పుడు చికెన్ ఎట్లా మ్యాగ్నెట్ చేసినో చూడండి ఇంత మంచిగా మ్యాగ్నెట్ చేయాలి వాటర్ మసులుతున్నాయి చూడండి నేను స్లోగా పెట్టిన అందుకే కొంచెం అట్లయింది ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసేసుకుందాం నేను నీళ్ళు ఒంపేసిన రైస్ వేసుకుందాం స్లోగా పెట్టుకోండి స్టవ్ మళ్ళీ మన పైన పడుతుంది చూడండి ఇట్లా మంచిగా రైస్ వేసిన తర్వాత ఒక గంట నానింది కదా మనకు ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుంది అప్పుడు మళ్ళీ చూపిస్తా ఓకేనా చికెన్ మ్యాగ్నెట్ చేసింది ఇంకో మంచిగా రెడీ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ బౌల్లోకి తీసేసుకుంటా ఈ దీంట్లో బెసన్లోకి తీసేసుకుంటా ఎందుకంటే ఇది కొంచెం మళ్ళీ కొంచెం కడిగేసి ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి నేను బిర్యానీ ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా కుల్లా కుల్లా అవుతుంది రైస్ అనేది ఓకే ఉడుకుతుంది రైస్ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి చూసిరా మస్తు చూడండి ఎంత పొడి పొడి ఇట్లా అట్లా ఉంటుంది అన్నట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేస్తే ఒక 5 మినిట్స్ అయితే మనము ఇది ఉడికిపోతుంది అప్పుడు వేసేటప్పుడు మీకు చూపిస్తారు ఫస్ట్ ఇది బగోన పెట్టేసుకుందాం
వేడేసిన తర్వాత ఇది ఆయిల్ కడ భగోన వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. నేను ఇందులో ఇందులో ఎంత వేసిన ఆయిల్ అన్న 2 స్పూన్ 2 గరిటెలు ఆయిల్, ఇందులో కూడా ఒక 3 గరిటెలు పడుతుంది ఆయిల్. ఓకేనా చూడండి, ఇది ఓకేనా స్టవ్ స్లోగా పెట్టుకోవాలి. చికెన్ మంచిగా మ్యాగ్నెట్ అయిన చికెన్ నేను అలా వేస్తున్నా. ఫస్టే చికెన్ మొత్తం ఇల్లు వేసేసుకోవాలి. ఓకేనా అండి, ఇట్లా నేను చికెన్ వేసేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసేస్తా. రైస్ వేసేసుకోవాలి. కొంచెం పుదీనా మళ్ళీ కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా కొంచెం మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్ ఇంట్లో మసాలా, షాహీన్ బిర్యానీ మసాలా అది కాదు. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ మీద ఇప్పుడు దీన్ని మనము కంపల్సరీగా 1/2 అవర్ అన్న పెట్టాలి. ఓకేనా 1/2 అవర్ అయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తా బిర్యానీ ఎట్లా రెడీ అవుతుంది ఎట్లా ఉందో. ఓకే ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయింది, చూద్దాం ఎట్లా ఉంటుందో. చూడండి మీకు మళ్ళీ చూపిస్తా ముక్క ఉడికిందో లేదో అట్లా చూపిస్తా. ఓకేనా ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసా ఎట్లా చూడండి చూడండి సేమ్ రెస్టారెంట్ సైడ్ ముక్క చూసిరా ఎంత మంచిగా ఉడికిందో. ఇగోండి చూడండి రైస్ చూసిందా పర్ఫెక్ట్గా వచ్చింది. నచ్చిందా మీ అందరికీ? చాలా చూడండి మా బిర్యానీ చూడండి, బిర్యానీ చూస్తారా ఎంత మంచిది. చికెన్ లెగ్ పీస్ చూడండి, ముక్క కూడా ఎంత మంచిగా ఉడికింది చూసిరా. ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తా ఎట్లా ఉందో చెప్తా. ఓకేనా కాలుతుంది. సూపర్ మస్తు కాలుతుంది, నోరు చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఓకేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా వివాహ భోజనంని
మీరందరూ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తా. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తా. ఓకేనా? 10 మందికి ఈ రైస్ నేను ఇవ్వడం మీకు చూపిస్తా. ఓకే, సూపర్. చికెన్ అయితే చాలా చాలా మెత్త కొడుకుంది, చాలా బాగుంది. ఎంత వచ్చేస్తుందే, బయట బిర్యానీ కంటే ఇంటి బిర్యానీ చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక వాటర్ ప్యాకెట్. ఓకేనా? డిస్ట్రిబ్యూట్ చేసి చూపి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? బాయ్. ముందు